శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ధర్మాన కృష్ణదాస్ పై కేసు నమోదు చేయాలని సిఐ ఆదామ్ కి వినతి పత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన రెవెన్యూ శాఖ మాజీలో కృష్ణదాస్ గారు మరి దుర్భాషలాడుతూ మరి ఆయన తిరుగుతూ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. పాలకొండ నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉంది, రాష్ట్ర మంత్రిగా ఉంది, మరి ఆయన అలా మాట్లాడటం చాలా బాధాకరం. పాలకొండ నియోజకవర్గం తరఫున మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన బేషరత చెప్పాలి. మరి ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధ్యతమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన ఆ విధంగా వ్యాఖ్యలు చేయటం చాలా బాధగా ఉంది. మరి గతంలో కూడా వారి సోదరుడు ధర్మాన ప్రసాదరావు గారు కూడా మంత్రిగా చేశారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఆయన ఏ రోజు కూడా